हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि नेनु मी हरीश मंची मंची फुड रेस्टोरेंट स्टाइल फुड वीट गुरिंचि मात्लाडुकोवालंटे फस्ट मन आदिगा अंटे 80s लोनो 90s लोनो आ स्टाइल्लो होटल्स अंटे ओन्ली भोजनं तयारनी मील्स अनी इलाव मात्रमे उंडेवि वेल्लिपोयि कूर्चुने वाळ्ळमु ओक भोजनं चेप्पुकुने वाळ्ळं तिनेसे वाळ्ळं आ तर्वात तर्वात रेस्टारेंट्लु इट्लांटिवन्नी कूडा अलवाटु चेसुकुंटू वस्तू उन्नामु आफ् कोर्स इदंता कूडा परिणाम क्रमंलो वस्तुन्न चेंजेस अनुकोवच्चु अयिते అనాదిగా అలా తినేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఏ బిర్యానీ ఆర్డర్ చేసుకోవడం తినేయడం లేకపోతే ఏ మీల్సో చెప్పుకోవడం తినేయడం ఇలా కాకుండా ఇప్పుడు అందరూ కూడా సూప్తో మొదలెట్టి లాస్ట్లో డెజర్ట్తో ఎంజాయ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన కల్చరల్ చేంజెస్ అన్నమాట. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఆర్డర్ చేసుకునేది ఒక సూపు ఒక స్టార్టర్. చాలామంది స్టార్టర్స్ మాత్రమే తినేసి లేచిపోతున్నారు. రీజన్ ఏంటంటే హెల్త్ కాన్షియస్గాను ఈ కారణాలతోటి. ఆ క్రమంలోనే మనం ఈ వారమంతా కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము స్పైసియర్ సూప్స్ అలాగే క్రిస్పియర్ స్టార్టర్స్. ఓకేనా? ఈ వారమంతా కూడా మనం మంచి మంచి సూప్లు మంచి మంచి స్టార్టర్స్ తయారు చేసుకోబోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి వాటన్నింటినీ కూడా మేళవించి మీకోసం నేను తీసుకొచ్చేయబోతున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచి స్పైసీ సూప్స్ అండ్ క్రిస్పీ స్టార్టర్స్ వీక్. స్పైసీ సూప్స్ అండ్ క్రిస్పీ స్టార్టర్స్ ఈ వీక్లో మొదటిగా నేను మీకోసం ఒక మంచి స్టార్టర్ తీసుకొచ్చాను. నెక్స్ట్ సూప్ తయారు చేసుకుందాం. మొదటి స్టార్టర్ వెజిటేరియన్తో మొదలు పెట్టుకుపోతున్నాము. అది కూడా క్రిస్పియర్ సైడ్లో ఉండే విధంగా స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిష్ ఇది. మనం తయారు చేసుకోబోతున్నాము క్రిస్పీ వెజిటేరియన్ క్రోకెట్స్. క్రిస్పీ వెజిటేరియన్ క్రోకెట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, మైదాపిండి, గ్రీన్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, అలాగే బ్రెడ్ క్రమ్స్, ఇంకా వెల్లుల్లి, థైమ్, పచ్చి బఠానీలు, ఇంకా మొజరెల్లా చీజ్. మొజరెల్లా చీజ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసింది తీసుకుంటున్నామన్నమాట ఫాస్ట్గా అయిపోయేలాగా. ఈ క్రోకెట్స్ యూజువల్గా ఏంటంటే ఏదైనా సరే క్రిస్పియర్ సైడ్ కానీ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఎగ్ వాష్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము, మిల్క్ వాష్ కానీ చేస్తూ ఉంటాం ప్యూర్ వెజ్లో చేయాలనుకున్నప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ పొటాటోకి సంబంధించిన స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని కుక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, పని మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కటింగ్స్ ఉన్నాయి కాబట్టి కటింగ్స్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం. మొదటగా గార్లిక్ చాప్ చేస్తున్నా. ఆనియన్, ఆనియను కావాలంటే చాప్ చేయండి, లేదంటే గ్రేట్ చేసేసుకోవచ్చు. చాప్ చేయాలంటే మాత్రం బాగా ఫైన్ చాప్ చేయాలి. ఇది కూడా పక్క పెట్టేసుకుందాం. క్యాప్సికమ్, క్యాప్సికమ్ కూడా బాగా చాప్ చేసినట్లుగా ఉండాలి. కొద్దిగా నారలాగా తీగలాగా వస్తే కూడా బాగుంటుంది. అందుకని సన్నటి జూలియన్స్ కట్ చేస్తున్నా. అయిపోయింది పని అంతా పెద్ద పెద్దగా. సో ఒక బౌల్ తీసుకొని బౌల్లో వీటిని గ్రేట్ చేద్దాం. ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంపలే కాబట్టి ఈజీగానే గ్రేట్ అయిపోతాయి, ఈజీగానే కుక్ కూడా అవుతాయి.
ఇలా గ్రేటింగ్ అయిపోయిన తర్వాత ఇందులోనే గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకుంటాము. ఒకవేళ చేయకుండా ఉంటే ఇప్పుడు గ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, ఇవి సోక్డ్ గ్రీన్ పీస్, తడి ఉంటుంది అందుకని కొద్దిగా పిండేసుకొని వేసుకుంటున్నాం. అది కాకుండా కొద్దిగా నలిగినట్లుగా కూడా ఉంటుంది, క్రష్ చేస్తే బెటర్ అన్నమాట. వీటిని కూడా తర్వాత బెల్ పెప్పర్, గార్లిక్, ఆనియన్, వేసి కలిపేసుకోవాలి మంచిగా. అలాగే థైమ్ ఫ్లేవర్ కోసం అండ్ చీజ్. ఇది కూడా ఏమవుతుందంటే మొత్తం డీప్ ఫ్రై అయినప్పుడు చీజ్ అంతా కూడా లోపల మంచి టెక్స్చర్ని, ఆ సాగినెస్ని తీసుకొస్తుంది అన్నమాట. కొద్దిగా ఫ్లోర్ తడిదనాన్ని బట్టి వీలైనంత తక్కువ ఫ్లోర్ వాడుకోవాలి. కొద్దిగా సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, తర్వాత పెప్పర్ కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి. ఇదంతా కలుపుకొని ఉండలు చేసుకునే లోపు ఇటు ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది, అందుకని ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా. సో ఇంకా దీన్ని కలిపేసుకొని చక్కటి క్రోకెట్స్, క్రోకెట్స్ అంటే ఇంచుమించు కట్లెట్ లాంటిదే, కాకపోతే రౌండ్గా తయారు చేసుకుంటాం కదా అట్లా. తడి ఎక్కువగా ఉంటే మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ మాత్రం షేప్ అన్నమాట, కొద్దిగా చిన్నగా అయినా పర్లేదు. సో ఇంత తీసుకొని ఇలా రావాలి. సో ఇలా తయారు చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. సో మిగతా వాటితో కూడా అలా తయారు చేసుకొని చూపిస్తాను. ఇట్లా రోల్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ బ్రెడ్ క్రంబ్స్ తీసుకొని ఒక ప్లేట్లో వీటిని రోల్ చేయాలన్నమాట. ఓకే, వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాం. ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కదా, అలాగే ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది. బాగా లో ఫ్లేమ్లో సన్న సెగలో కాల్చుకుంటే బెటరు, ఎందుకంటే లోపల వరకు వెళ్ళాలి కాబట్టి. మోర్ ఓవర్ ఏంటంటే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అంటే బంగాళాదుంపే ఎక్కువ ఇంగ్రీడియంట్ అవుతుంది, అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. క్యారెట్ ఒక్కటే ఆ పచ్చిదనం రాకుండా కుక్ చేసుకోవాలి. మిగతా అంతా ఆల్మోస్ట్ ప్రాసెస్డే అన్నమాట. డన్, కుక్ అయిపోయాయి కదా. వీటిని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.
చూసారా ఆ లోపల ఉన్న చీజ్ అలా సాగుతూ వస్తుంది. అద్దరిపోయింది, వేరే లెవెల్. మీరు కూడా చక్కగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఇంకో డిష్ చేయాలి కాబట్టి దానికోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుని కనిపిస్తాను. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది ఆబ్వియస్లీ సూప్ తయారు చేసుకోబోతున్నాము. చాలా మంచి సూపు ఇది, మెక్సికన్ స్టైల్ సూప్ అనమాట. కొద్దిగా స్పైసీయర్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఈ సూప్ పేరు ఏంటంటే మెక్సికన్ స్పైసీ చికెన్ సూప్. మెక్సికన్ స్పైసీ చికెన్ సూప్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ కొద్దిగా, ఉల్లిపాయ, బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయ, అలాగే జీలకర్ర పొడి, ఎంచిలాడా సాస్, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను, అది కొద్దిగా, నిమ్మకాయ చెక్క, కారపొడి, ఆరిగానో, వెల్లుల్లి, క్యారెట్, ఇంకా టొమాటో. ఇదన్నమాట, వీటన్నింటినీ కూడా కట్ చేసుకొని సూప్ తయారు చేసుకోవాలి. సూప్ ప్రిపరేషన్ మీకు తెలిసిన విషయమే, చాలా ఫాస్ట్గా ఈజీగా కూడా అయిపోతుంది. మోర్ ఓవర్ నేను చూసు సూప్సు వీటి గురించి వచ్చినప్పుడంతా కూడా మీకు చెప్తూ ఉంటాను, సూపుల్ని తయారు చేయడం అస్సలు వదలకండి. ఈజీగా అయిపోవడం మాత్రమే కాదు, మంచి ఫుడ్ కూడా అది. కాబట్టి సూప్స్ని ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఓకేనా, రెడీ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే గార్లిక్ ఒక్కటి చాప్ చేసుకొని పొయ్యి వెలిగించేస్తా. ఇవి కుక్ అవుతూ ఉంటాయి, అయ్యే టైంలో మిగిలినవన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు. గార్లిక్ చాప్, అండ్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇటు ఆనియన్ చాప్ చేస్తున్నా, కొద్దిగా, మరీ ఫైన్ చాప్ అవసరం లేదు, అట్లనే పెద్దగాను అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాను. లైక్ దిస్. క్యారెట్ కూడా అంతే, చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి, దానికి సరిపోయే విధంగా చాప్ చేశాను. సో ఫస్ట్ ఈలోపు కుక్ అవుతూ ఉంటుంది మిగిలినవి రెడీ చేసుకునేలోపు, అందుకని ఆయిల్ వేసుకొని ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా. గార్లిక్ తర్వాత ఏమేస్తాం కానీ ఈసారి కాదు, మామూలుగా ఉల్లిపాయలు వేస్తాం, ఇక్కడ మాత్రం ఎక్కువ కుక్ అయిపోతాయి, అందుకని చికెన్ వేస్తున్నా. చికెన్ అలా కుక్ అవుతూ ఉంటుంది, ఈలోపు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్నాం. రైట్, రెడీ. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేస్తున్నా. క్యారెట్ కూడా వేయాలి, కొద్దిగా ఆనియన్ ట్రాన్స్లూజెంట్ అయిన తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. ఓకే, నౌ క్యారెట్. చిల్లీని
స్లిచ్చెస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అలాగే అయినా సరే రౌండిల్స్ కొట్టుకోవచ్చు. నేను మాత్రం స్లిచ్ చేసి సీడ్స్ రిమూవ్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ, మెక్సికన్స్ అల్పినోస్ కూడా వాడతారు ఇక్కడ. ఇంకా కొద్దిగా స్పైసీయర్ సైడ్ ఉంటుంది, సోక్డ్ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్ స్టేపుల్ కాబట్టి మనకు అల్పినోస్ తక్కువ దొరుకుతాయి కాబట్టి వీ కెన్ కాంపెన్సేట్ ఇట్ విత్ చిల్లీ. టొమాటో ఓకే, పెద్ద పెద్దగా కుకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయాం. నౌ ఈ ఎంచిలాడా సాస్ వేస్తున్నా. ఎంచిలాడా సాస్ అంటే ఏంటంటే మెక్సికన్స్కి స్టేపుల్గా ఉంటుంది, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఇందులో గ్రీన్ ఎంచిలాడా, రెడ్ ఎంచిలాడా అని రెండు రకాలు ఉంటాయి. రెడ్ ఎంచిలాడా వేసాం. రెడ్ ఎంచిలాడా ఏంటంటే పండు మిరపకాయలు చాప్ చేసి, పండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఉప్పు, వీటన్నింటిని వేసి ఆయిల్లో కుక్ చేస్తారు. కుక్ చేసిన తర్వాత పేస్ట్ కొట్టి పెట్టుకుంటారు. రెడీమేడ్ డబ్బాలో కూడా దొరుకుతుంది. అలాగే పండు మిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలతో చేస్తే అదేమో గ్రీన్ ఎంచిలాడ అవుతుంది. ఎనీవే, ఇప్పుడు అదే ఎంచిలాడ ఇప్పుడు వేసుకున్నాం. దానివల్ల ఏంటంటే దానికి ఆ సాస్కి కావాల్సిన ఆ స్పైసు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఓకే, అన్నా ఆరిగానో వేస్తున్నాను, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగంత ఉప్పు, సీజనింగ్ కోసం మనము పెప్పర్ వాడట్లేదు, కారపొడి వేస్తున్నాం. ఇది కూడా వాటర్ వేయడానికి ముందు వేసుకోవాలి. ఉప్పు కాస్త ఎక్కువ వేసా, రీజన్ ఏంటంటే తర్వాత వాటర్ వేస్తాం కదా దానికి కూడా సరిపోయే విధంగా. డన్, ఫైనలీ వాటర్. సో ఉడికించిన తర్వాత ఒక బాయిల్ వస్తుంది. ఆ ఫస్ట్ బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. నియర్లీ ఒక 3 మినిట్స్ పడుతుందన్నమాట. డన్, రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ నిమ్మకాయ పిండి వేసుకొని దించేయడం అయిపోయింది. డిష్ రెడీ అయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తా. స్పైసీగా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.